టీడీపీ జనసేనకు చెరీ సగం సీట్ల 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ ఖచ్చితమైన వ్యూహంతోనే ముందడుగు వేస్తోంది. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ విషయంలో ఎవరేమనుకున్నా సరే టీడీపీతో పొత్తు పెట్టుకునే ఎన్నికల్లోకి వెళ్లాలన్నది జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచన. ఈ నిర్ణయాన్ని చాలా కాలం క్రిందటే జనసేనాని తీసుకున్నారు కూడా. అంతకుముందు టీడీపీ నుంచి జనసేన వైపుకి వలపు బాణాలు వెళ్లడంతో అక్కడి నుంచే జనసేనాని ఖచ్చితమైన వ్యూహాల్ని అమలు చేస్తూ వచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన జనసేనాని జన సైనికుల్ని మానసికంగా సన్నద్ధం చేశారు. టీడీపీతో పొత్తు విషయమై బీజేపీతో పొత్తులో ఉన్నా గానీ బీజేపీ కంటే టీడీపీకే దగ్గరవుతూ వచ్చిన జనసేనాని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చంద్రబాబు అరెస్ట్ జనసేనానికి బాగా కలిసొచ్చింది. ఈ విషయంలో వైఎస్ జగన్కి పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పుకోవాలేమో. తెలంగాణలో టీడీపీ మద్దతుదారులు కొందరు జనసేనకు వ్యతిరేకంగా నినదీస్తున్నా పరిస్థితుల్ని జనసేనకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ మార్చగలుగుతున్నారు. జనసేనకు నందమూరి బాలకృష్ణ జై కొట్టాక ఈక్వేషన్ అనూహ్యంగా మారింది. ఇక 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చెరిసగం సీట్లలో టీడీపీ జనసేన పోటీ చేస్తాయన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. ఆ దిశగానే టీడీపీ జనసేన మధ్య సమన్వయ కమిటీ సమావేశాలు నియోజకవర్గాల వారీగా జరుగుతున్నాయి. టీడీపీ నేతలు కొందరు ఇప్పటికైతే తమ సీట్లను త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నారు. కానీ టీడీపీ అనుకూల మీడియా అలాగే వైసీపీ అనుకూల మీడియా ఈ విషయమై చాలా ఇబ్బంది పడుతున్నాయి. అదే విచిత్రమైన రాజకీయం ఇక్కడ.